నీ ఇంటికి వస్తా, కండువా కప్పుతా అంటూ అరికెపూడి గాంధీపై కౌశిక్ రెడ్డి చేసిన సవాల్ ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఎక్కడా పరిస్థితి చేజారకుండా పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు పార్టీల నేతలను కంట్రోల్ చేశారు. గ్రేటర్లోని గులాబీ ఎమ్మెల్యేలందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి సవాళ్ల పర్వం రెండో రోజు కూడా ఉద్రిక్తంగా మారింది. చలో గాంధీ నివాసమంటూ కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారు. గ్రేటర్లో ఉన్న గులాబీ ఎమ్మెల్యేలందరినీ గడప దాటకుండా చూశారు. 144 సెక్షన్ విధించారు. కోకాపేటలోని నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావును గృహ నిర్బంధం చేశారు. హరీష్ రావు నివాసం లోపలికి వెళ్లకుండా మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవితను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఇటు మారేడుమిల్లిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ను గృహ నిర్బంధం చేశారు. బోయినపల్లిలో మల్లారెడ్డిని, జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ను హౌస్ అరెస్ట్ చేశారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని గృహ నిర్బంధం చేశారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంటి నుంచి నేతలు ర్యాలీగా బయలుదేరాలని నిర్ణయించారు. దీంతో ఆయన నివాసం దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించారు. అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి నివాసాల వద్ద కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న సిపి ఆఫీసులో జరిగిన తోపులాట సందర్భంగా హరీష్ రావు ఎడమ భుజానికి గాయమైంది. అప్పుడు నొప్పితో చాలా బాధపడ్డారాయన. హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు నొప్పి తీవ్రమైందని చెప్పడంతో ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతినిచ్చారు. ఏఐజీకి హరీష్ రావుతో పాటు పోలీసులు కూడా వెళ్లారు. హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు హరీష్ రావు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి వ్యక్తిగతంగానే ఎమ్మెల్యే గాంధీపై వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ కామెంట్స్ సెటిలర్లను ఉద్దేశించినవి కావని హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ లో ఉన్న సెటిలర్లంటే గౌరవం ఉందన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర, తెలంగాణ అని రచ్చగొడుతున్నారని చెప్పారు. దీనికి ఎమ్మెల్యే గాంధీ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ లో చీడ పురుగులు చేరారని కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రాంతీయ విభేదాలు వద్దని చెబితే కొందరు మాత్రం ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర, తెలంగాణ అని రెచ్చగొట్టి డ్యామేజ్ చేసే, హైదరాబాద్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అన్నదమ్ములాగా కలిసి ఉండండి. ఎక్కడ ప్రాంతీయ విభేదాలు వద్దు, ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీస్తా అనే మనస్తత్వంతో, గొప్ప మనస్తత్వంతో ఉన్నటువంటి పార్టీలో చీడ పురుగులు చేరి ప్రాంతీయ విభేదాలు సృష్టించే కార్యక్రమంలో ఇటువంటి చీడ పురుగుల్ని పక్కన పెట్టుకున్నందుకు చింతిస్తున్నారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంట్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కౌశిక్ రెడ్డిని తక్షణమే బీఆర్ఎస్ నుంచి పంపించేయాలంటూ సమావేశంలో తీర్మానం చేశారు. కౌశిక్ రెడ్డితో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు ఎవరు వచ్చినా సానుకూలంగా స్వాగతిస్తామని, దాడి చెయ్యాలని ప్రయత్నిస్తే ప్రతి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కార్యకర్తలన్నారు. ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై బీఆర్ఎస్ చర్యలు తీసుకోవాలని అరికెపూడి గాంధీ డిమాండ్ చేశారు. అందుకు కేసీఆర్ స్పందించకపోతే తన కార్యాచరణ ఏంటో ప్రకటిస్తానన్నారు. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య జరిగిన ఘర్షణల్లో 3 కేసులు నమోదయ్యాయి. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు పోలీసులు పరిస్థితిని అదుపులోనే ఉంచారు. సిచ్యువేషన్ కూడా చెయ్యి దాటకుండా ఉండేందుకే నేతలను హౌస్ అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు.